మమేకమై చేసిన చర్యకి ప్రతిచర్యలు ఎక్కడ కరువు అవుతున్నాయి? ఎవరు ఓన్ చేసుకోగలుగుతున్నారు? రైట్, ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు చూద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, మొత్తానికి ఇన్నాళ్ళకి నిద్రాణంగా ఉన్న మీ అధినేత ఇన్నాళ్ళకి నిద్ర లేచి ఈరోజు కోర్టుల మీద వేటు మొదలెట్టారు. ఇప్పటికైనా కరెక్షన్ మెకానిజం సరైన రిజల్ట్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇంకా ఉన్నారా? కేవలం కోవర్ట్లేనా, ఓవర్ హెడ్స్ కూడా ఉన్నారు కదా మీకు, లైబిలిటీస్, ఓవర్ హెడ్స్. అంటే అది నెక్స్ట్ ఫేజ్లో వస్తాయేమో బహుశా. ముందర కోవర్ట్లు, తర్వాత లైబిలిటీస్, తర్వాత ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ ఉపద్రవం లేదు సార్, ఈ కోర్టులతో ఉపద్రవం అంతాను. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే సార్, మొదట సిబిఆర్ ప్రేక్షకులకు, మీకు, రమణ గారికి, కృష్ణాంజలి గారికి, సయ్యద్ గారికి, ప్రసాద్ గారికి, ఇతర మిత్రులు ఉన్నారు వాళ్ళు, వాళ్ళందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ ఈ 40-42 ఏళ్లలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొనేది మాత్రం నిజమే. అయితే రామారావు గారు పార్టీ నిర్మించిన తర్వాత అది కాపాడుకొని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకొని ఇన్ని 4-5 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యూరోక్రసీతో పాటు, కోవార్టులతో పాటు, పార్టీని అమ్ముకునే వాళ్ళతో పాటు, పార్టీ నమ్మక ద్రోహులతో పాటు, కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వసలందరూ కూడా కలిసి కొంత కలగూర గంప అయిపోయింది. వాస్తవం మనం ఒప్పుకోవాలి. ఈ కలగూర గంపలో వజ్రాలేవి, నిజమైన డైమండ్స్ ఏవి, గోల్డ్ ఏది, పనికిరాని రాళ్ళు ఏవి, చెత్త ఏది, చదారం ఏదనేది చెల్లించి ఏరేయాల్సిన సంఘటన ఇంతవరకు పార్టీలో రాల. ఎందుకు నేను ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, జల్లించి మనకు రావాల్సిన ఏవైతే పనికొస్తాయో తీసుకోవడం అనేది ప్రతిసారి పార్టీలో అంతర్మదనం జరగాలి. ప్రతి సంవత్సరానికి మహానాడుకో, లేదా 6 నెలలకోసారికో, 3 నెలలకోసారికో పార్టీ క్రమశిక్షణ కమిటీ కూర్చొని అంతర్మదనం. చౌదరి గారు, ఒక చిన్న సబ్మిషన్ అండి ప్యానెల్లో ఉన్న గెస్ట్లకి, దయచేసి డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది కొంచెం, మీరు కూర్చున్న చోట, మీరు డిబేట్ లో పాడుకుంటానికి మీరు కూర్చున్న చోట, మీ దగ్గర ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. దయచేసి ఒకరు మాట్లాడేప్పుడు ఇతరులు మ్యూట్ లో ఉండే ఏర్పాటు చేసుకోండి. పిల్లలు పక్కన తీసుకెళ్లి ఆడించమనండి. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి. సార్, ఎప్పుడైతే ఈ అంతర్మదనం అనేది పక్కదారికి వెళ్ళిపోయిందో, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రోకరిస్టులు, అదేవిధంగా కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్ రిటైర్డ్ అయిన వాళ్ళు, కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు, కొంతమంది తర్వాత కాలగమనంలో వాళ్ళు కూడా లైబిలిటీస్లోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత పార్టీలో ఒక క్వార్టర్ ఏర్పడి వీటినన్నిటికీ వెళ్ళి ఒక క్వార్టర్ చేసి ఆ క్వార్టర్ కింద కొంతమంది అదుపులో పెట్టుకొని ఎవరి ఫలాలు వాళ్ళకి పంచుకునే పరిస్థితుల్లో అందరూ సమాంతరంగా ఒక సమన్వయం చేసుకుంటూ పార్టీని నాశనం చేస్తూ కొంత ప్రమాదంలో ముంచేసిన పరిస్థితి ఇప్పటికిప్పుడు మనం చీలప అంటే శస్త్రచికిత్స చేయడం మొదలుపెట్టారు. దీంట్లో నిజంగా చెప్పాలంటే, గతంలో కుప్పంలో మనం ఇదే సీవిఆర్ ఛానల్లో ఇదే డిబేట్లో మాట్లాడినప్పుడు కుప్పం ఆపరేషన్ విషయం పైన చాలా నిజాలు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకొని కుప్పం నాయకులతో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నెల్లూరు, ఆ తర్వాత గుంటూరు, ఆ తర్వాత ఇంకా ఇతర ప్రాంతాలు కూడా మాట్లాడి ఆయన ప్రక్షాళన చేయాలని, ఖచ్చితంగా ఆయన ఆయుధాలు సిద్ధం చేసుకోవడం కోసం కార్యకర్తలు, నాయకులు పనిచేసే వాళ్ళు గుర్తింపు ఇస్తాను, ఇలాంటి టక్కుటమారక అధికారుల గోకర్ణ విద్యలు నాతో ఉండేవాళ్ళు, నన్ను పొగిడేవాళ్ళు, ఇక అవసరం లేదు, క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. ఇక్కడ మనం చాలా విషయాలు కొంత డిప్త్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో కొన్ని విషయాలు నేను కూడా కొంత పరిశీలించాను. ఒక జిల్లాలో అయితే ఒక వ్యక్తిని, ఈ మా జిల్లాలో ఒక వ్యక్తి మా మున్సిపల్ ఎన్నికల్లో పంపించారు, ఈ నియోజకవర్గం మీరు ఇన్ఛార్జిగా ఉండండి, కేంద్ర పార్టీ నుంచి మీకు ఆదేశిస్తున్నామని అక్కడ కార్పొరేటర్ని పెట్టారు. ఆ కార్పొరేటర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అవతల వైసీపీ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నేను చక్క చెన్నైకి వెళ్ళిపోయాడు, చివరికి ఆయన అభ్యర్థి ఓడిపోయాడు. ఇది ముందే చెప్పాం, ఆ అభ్యర్థిని మోసం చేస్తున్నాను చెప్తే ఆ వేవ్లో తొందరలో సీట్లు ఇచ్చేసిన తర్వాత తనిఖీ చేసుకునే పరిస్థితులు ఎవరు లేరు. సో ముందే నిర్ణయించుకోవాలి, క్రమశిక్షణ కమిటీ కూడా చూసుకోలేదు. ఆ తర్వాత ఇంకో వార్డులు ఇంకో వ్యక్తిని, ఇద్దరు పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, ఒక ఆయన బయట వెళ్ళిపోయాడు, వైసీపీలో జాయిన్ అయ్యి కార్పొరేట్ సీట్ తెచ్చుకున్నాడు, ఇక్కడ ఈయనకి సీట్ ఇచ్చారు, బీఫామ్ సీట్ తెలుగుదేశం పార్టీ తరఫున. ఇది ఇద్దరు కలుసుకున్నారు, ఆయన పార్టీ నుంచి 20 లక్షలు తీసుకున్నాడు, వైసీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ దగ్గర సీటు ఒప్పందం చేసుకుని ఆయన దగ్గర 20 లక్షలు తీసుకున్నాడు, 50 లక్షలు తీసుకుని ఇంచాక ఓడిపోయాడు. ఇట్లాంటి సంఘటనలు చెప్తే బాధ కలుగుతుంది. ఆడ బూత్ లో ఉండేవాళ్ళు, ఏజెంట్లు, అన్నం పెట్టే వాళ్ళు కూడా వాళ్ళకి చివరికి వాళ్ళు తోసేశారు బయట పోలీసుల ద్వారా. అంటే ఇవన్నీ తెలిసా తెలియకుండా ఉందా? ఇంకొక ఆవిడ ఉంది మా రాష్ట్ర నాయకురాలకు, ఒక ఆవిడ, ఆవిడ ఎవరు ఏ కార్యక్రమాలకు ఎక్కడ పాల్గొంది, ఆమెకి ఎప్పుడు రాష్ట్ర పదవులే ఇస్తారు, ఎక్కడ కనపడదా ఆవిడ, ఏ కార్యక్రమాలు కానీ పరిశ్రమ వార్తల్లో కానీ, కనీసం టీవీలో కానీ, కనీసం ఎక్కడ పిలుపులు ధర్నాలు ఇస్తే కూడా కనపడదు. ఆవిడ ప్రతిసారి రాష్ట్ర నాయకురాలు, నాకు అర్థం కాలేదు సార్, నాకు ఎవరి ద్వారా పోతామని పరిశీలిస్తే ఒక వ్యక్తితో రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకుడితో ఆమెకి కొన్ని సంబంధాలు ఉన్నాయి, పొరపాటు సంబంధాలు, వాటి వల్ల ఆవిడ భర్వేమైపోతా ఉంది.
ఇవి ఆ స్థాయిలోకి వెళ్ళేంత వరకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చిన పార్టీ నాయకులు గుర్తించకపోవడం, ఈ క్వార్టరీ వాళ్ళు దానికి అనుగుణంగా మార్చుకోవడం. మీకు విషయం తెలిసిన అధికారంలో ఉన్న పార్టీలు ఉండేటప్పుడు మేము చాలా మందిని గమనించాం, నాకు కూడా చెప్పారు, పార్టీ ఆఫీసులు కొంతమంది నాయకులు కలవాలంటే గిఫ్ట్లు ఇవ్వాలి, మామూలు ఇవ్వాలి, అదేవిధంగా పదవులు కావాలంటే డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే నేను ప్రాక్టికల్గా నా దగ్గరికి వచ్చి బాధపడ్డాను. మా జిల్లాలో ఒక పెద్ద నాయకుడు ఉండేవాడు, ఆయనకి ఒక నియోజకవర్గానికి బాధ్యత ఇచ్చారు. బాధ్యత ఇస్తే ఇద్దరు వ్యక్తుల మీద పోటీ పెట్టేసి 2 కోట్లు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయనకి ఇప్పుడు బ్రహ్మాండ ప్రభుత్వ పదవులు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక ఆయన అయితే టోటల్ రాష్ట్రం అంతా వసూలు చేశాడు, నేను పలానా అని చెప్పి. ఆయన కూడా జాతీయ నాయకుడే. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇటువంటి వ్యక్తులు కోవట్లుగా వ్యవహ చేసి అవతల పార్టీతో ఇతర పార్టీతో ఇద్దరితో సమతం చేసుకొని ఇంకొక రాష్ట్ర నాయకుడు ఉన్నాడు, నాకు తెలిసిన నాయకుడు, ఆయన ఏకంగా వైసీపీ నాయకులతో ఒప్పందం చేసుకొని నీ పనులు చేసుకుని నా పనులు చేసుకుంటా, నాకు రావాల్సిన నెలలో ఇసుక మామూలు వచ్చేయండి అని చెప్పి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్తో కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇది జనానికి తెలీదు. సైకిల్ మీద ఓటు ప్రేమతో తెలుగుదేశం పార్టీ అభిమానంతో దెబ్బలు తింటున్నాం, కేసులు పెట్టుకుంటున్నాం, బూతుల దగ్గర కొట్లాడుతున్నాం, కార్యక్రమాలు ధర్నాలు చేస్తున్నాం, పోలీసులు తంతాంట దండించుకుంటున్నాం, ఏదైనా సోషల్ మీడియాలో వార్త పెడితే కేసు పెడితే కేసు పెట్టుకుంటున్నాం. ఇన్ని కష్టాలు పడే కార్యకర్తని నువ్వు ఎక్కడున్నావు దాసిరా అడిగే పరిస్థితులు లేరు. పైగా ఇంకో బాధ కలిగించే అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ విషయమైనా చెప్తే ఆయన కొంత ఇష్టమైన వ్యక్తులకి ఒక స్లిప్ రాసిస్తాం మేము, అయ్యా పలానా చోట పలానా పొరపాటు జరుగుతా సరిదిద్దని సార్ చెప్పించినాం అంటే ఆయన స్లిప్ చూసిన తర్వాత పక్కవాడికి ఇస్తారు. ఆ పక్కవాడు ఎవరనేది మీకు తెలుసు. ఆయన ఇమీడియట్లీగా ఈ వ్యక్తికి ఫోన్ చేసి సార్ మీ గురించి తప్పుడు సమస్య వెంటనే అలట్టవండి అంటే ఆయన వచ్చి సార్ ఆయన వచ్చి మన పార్టీ వ్యతిరేకంగా జిల్లాలో పనిచేశారు సార్, కావాలని నా మీద రిపోర్ట్ ఇచ్చండి బాబు గారికి, అప్పుడే సమాచారం వచ్చారు సార్. ఎంత ఫాస్ట్ సెకండ్ లో వచ్చేసింది ఇప్పటికైనా టార్గెటెడ్ ఆడియన్స్ కి ఆ టార్గెటెడ్ పీపుల్ కి టార్గెటెడ్ లీడర్స్ కి ఆ మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు రామ పట్టాభిషేకం ఫోటో చూస్తే అనుమతులు పోచుకోగలం కదా సార్, నిజే కదా. కాబట్టి నేను చెప్పాను మా జిల్లాలో ఒక యూనివర్సిటీ నాయకుడు టోటల్ గా 247 పోస్టులు అమ్మేశాడు. అమ్మేసిన దానికి ఒక కులప నాయకుడు పోయి కూర్చొని సార్ మాకు ఎస్టీఎస్సీలకు రావాల్సిన పోస్ట్ కూడా అమ్మేశారు సార్ బాబు గారికి ఇస్తే ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేది ఇది అమ్మకం ఏంది నాకు అర్థం కాలేదని ఆ స్లిప్ తీసుకొని ఆ పక్కన ఉండే వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఇమీడియట్లీ ఫ్యాక్స్ వెళ్ళిపోయింది. ఫ్యాక్స్ వెళ్ళిపోయిన వెంటనే ఆయన పిలిపించి ఏమయ్యా నీకేం కావాలని చేస్తుండేవాడు కదా బాబు గారికి ఇందుకు రిపోర్ట్ ఇచ్చావు ఆ డామ్ డూమ్ అని ఈయనకి చెప్పేసి వెంటనే ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళి ఆయన పోయి అధికారి సార్ నేనేమి అమ్మలేదు కావాలని చూడండి ఇవన్నీ వీళ్ళు పిలిపించండి అని ఒకరితో ఫోన్లు మాట్లాడించి మీరు చెప్పండి చెప్పించేసి ఇదంతా ఆయన కుట్ర సార్ ఇది వేరే పార్టీ పనిచేస్తారు సార్ నేను నిజాయితీకి పనిచేస్తాను నా మీద కంప్లైంట్లు పెడుతున్నా సార్ అని నిజాయితీకి ఇచ్చింది చెప్పిన కార్యకర్త మీద ఈయన రివర్స్ కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసి ఆ కేసును తొక్కేసి ఆ పోస్టులు అమ్ముకొని లక్షణంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు వేరే పార్టీలో పదవులు కూడా అనుభవిస్తున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్ ఉండే కార్యకర్తలు నాయకుల్ని అంతర్మాతంగా చర్చించాల్సిన అవసరం ఉండాల్సింది వదిలేసి చెప్తాను సార్ ఓవి పట్టండి సార్ ప్రసాద్ గారు మీరు కూడా ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే ఎంపీడి సెలక్షన్ మన జరిగే ఎంపీడి సెలక్షన్ ఆ సందర్భంలో నేను చాలా మందికి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి పలానా నీకు పలుపు ఉంది చేసుకోండి అని చెప్పి పరువు ప్రదర్శనలు బాగుండే నిలబెట్టండి అని సజెషన్ చెప్పి వచ్చాను. ఆయన ఏకంగా నియోజకవర్గంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు బీఫామ్లు ఇవ్వాలంటే రేటు పెట్టాడు, 3 లక్షలు ఇస్తావా 4 లక్షలు ఇస్తావా ఇవన్నీ ఎవరు చెప్పేశారు, ఇవన్నీ చెప్పే పరిస్థితి కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ కింద నుంచి పై వరకు నేను ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం బాబు గారు అప్పుడు అధికారం లేరు ఉమ్మడి రాష్ట్రం తిరుపతికి వచ్చేటప్పుడు మాకు ఫోన్లు చేసేవాళ్ళు పలానా వాళ్ళు వస్తారు సార్ కొద్దిగా హెల్ప్ చేయండి అంటే అది వేరే సంగతి, మన అభిమానులు చేస్తాం లేదు చేయం ఫ్లెక్స్ పెడతాం అంటే ఒక భోజనం పెడతాం. ఇప్పుడు అలా కాదు, పలానాయనతో నీకు పని కావాలంటే నువ్వు ఇచ్చేయి, పలానానికి నువ్వు ఇచ్చేసుకోవాలంటే ఇచ్చేయి. సార్ నేను అధికారంలో ఉండేటప్పుడు వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు చాలా గొప్పగా చెప్పాడు సార్ ఆయన, అసలు బాబు గారు నోట్లో నుంచి మాట్లాడే ప్రతి మాట ఈ నోట్లో వాలిపోతుంది అట్లే. ఆ వ్యక్తి కొన్ని సర్వేలు చేసేవాడు, ఆయన బాబు గారికి మిత్రుడు అని చెప్పుకుంటాడు, బహుశా కొన్ని చోట్ల ఆయన ప్రొఫెసర్గా కూడా పనిచేశాడు. ఆయన పనిచేసిన సర్వే నెంబర్లన్నీ సర్వేలంతా కూడా అక్కడున్న వ్యతిరేక అభ్యర్థులతో ఫోన్ చేసి డైరెక్ట్గా డబ్బులు తీసుకొని సర్వేలో మార్చేసి బీఫామ్లు అమ్ముకున్నాడు సార్ ఆయన. ఏం చేయాలి మేము 175 సీట్లలో 120-130 వస్తానని చెప్పిన సీట్లలో దాదాపు 50% తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి సర్వే రిపోర్ట్లు మార్చేసి అన్ని గందరగోళం చేసి డబ్బులు ముట్టేయడానికి నామినేట్ పదవులు అమ్ముకున్న సంఘటనలు మేము చూసాం. ఇప్పుడు మాత్రం శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు మాత్రం గోపాలపురం ఎమ్మెల్యేగా క్లెయిమ్ చేసుకుంటున్న ఒక వ్యక్తి చేస్తుంది అంతకు భిన్నమైంది ఏం కాదుగా.
ఇంకొక బలమైన సంఘటన, ప్రభుత్వంలో బ్యాంకు లో ఒక ఆయన చైర్మన్ పదవి ఇచ్చారు సార్. ఇంకా బ్యాంకు బ్యాంకులో బంగారం మేడతారు ఆయన. ఆయనకి ఇప్పటికీ రాష్ట్రంలో పదవులు ఉన్నాయి, ఎందుకంటే పెద్దల దగ్గర ఉండే గద్దెలకి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆయనకి సంబంధాలు ఉంటాయి, ఆయన దగ్గర ఉండే క్వార్టరీ వాళ్ళతో ఇల్లు వీడికి వచ్చినప్పుడు రూములు గ్లాస్మెంట్స్ క్లాస్మెంట్స్ అన్ని మర్యాదలు కారు దర్శనాలు ఇవన్నీ వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఆయనకి నాయకుల యొక్క సేవల్లో ఉంటారు, ఆయన దగ్గర క్వార్టరీ నాయకుల సేవలు. కాబట్టి ఈయన ఇస్తే మనకి ఏదైనా గమనించుకుంటాడు, మనకి ఏదైనా వస్తే మనకు సెలవు వస్తుంది అన్న ఆశతో వెళ్ళి చాలా మంది తప్పుడుగా తప్పుడు పద్ధతులతో పోయారు. ఇంకో ప్రమాదకరమైన విషయం, ఈ మధ్య రీసెంట్ గా తెలిసింది, ఒక 2 వీక్స్ క్రితం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన కూతురికి ఈ తిరుపతి సీట్ ఇవ్వాలని ప్రస్తావించి ఒప్పించేసినాడు. ఏకంగా ఆయన పలానా నాయకి ఆమెకిస్తే బాగుంటుందని ఆ ఓడ్ వచ్చేసింది లోకేష్ గారి దగ్గర. ఇక్కడికి వచ్చి ఆయన ఇప్పటికే స్టార్ట్ చేశాడు ప్రచారం, మా వాళ్ళకి వచ్చేసిన సీటు తిరుపతిలో బీఫామ్ మాకు వస్తుంది, ఎమ్మెల్యేకి మా వాళ్ళు నిలబడతాం, మా ముందు నిలబడతారని. అందరూ ఆశ్చర్యపోయినారు. ఆ వ్యక్తి ఈ తిరుపతిలో అత్యంత దారుణంగా కార్పొరేటర్ గా ఎవరు ఏ కార్పొరేటర్ ఓడిపోలేదు, అంత ఘోరంగా ఓడిపోయినారు. ఆ వ్యక్తి ఎమ్మెల్యే సీట్ ఇస్తారంట. ఇది లోకేష్ గారు నోట్లో వచ్చిన మాటే, నేను అబద్ధం చెప్పే మాట, లోకేష్ గారిని చూసిన మాటే. అంటే సమన్వయ లోపం వల్లనో వీళ్ళు తీసుకున్న అడ్వాంటేజ్, అదేనా సరే చూస్తాం బాబు గారు చెప్తే చూద్దాం అలా అంటారు, దాన్ని అంటనే వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. అయిపోయింది సార్, ఇంతకన్నా ప్రమాదకరమైన విషయం ఇంకోటి బలమైన సంఘటన. లోకేష్ గారు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది 2014లో ప్రచారానికి వచ్చాడు చిత్తూరు జిల్లాకి. ఏకంగా ఆయన కాయలు కాన్వాయ్లో రెడ్ శాండిల్ పంపించిన సంఘటన, వెనక కాన్వాయ్లో విత్తరపైన అప్పుడు ఘట్టంనేని శ్రీనివాస్ ఎస్పీ గారు ఉన్నారు, టాస్క్ ఫోర్స్ కాంతారావు గారు ఉన్నారు, ఫోన్ చేసి చౌదరి గారు ఏంది ఘోరం అన్నారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాల, అవునా సార్ మీరు ఎందుకు పట్టుకోలేదండి, పట్టుకోదానికి ఏముంది, చిన్నబాస్ ముందు పోతున్నాడు, వెనకాల కాన్వాయ్లు పోతున్నాయి, దాని వెనకాల శాండిల్ పోతాం చెన్నైకి అని చెప్పి ఏం చెప్పాలి చెప్పండి. ఇంత ఘోరాతి ఘోరంగా తప్పుడు పని చేసిన వాళ్ళు పార్టీలు ఇంకా పదవులు అనిపించి తప్పుడు పనులు చేస్తూనే ఉంటే ఏం సార్ మాకు ఈ కర్మ? చంద్రబాబు నాయుడు కోసం దెబ్బలు తిన్నాం, లాటరీ దెబ్బలు తిన్నాం, కేసులు పెట్టుకున్నాం, ఆస్తులు పోగొట్టుకున్నాం, ప్రాణాలు పోగొట్టుకున్నాం, బాంబులు తలకాయలు పాల్గొట్టుకున్నాం, కలబెట్టుకున్న ఆర్డర్లు కూడా చేసేసారు. ఇటువంటి ఘోరాతి ఘోరంగా పార్టీ కోసం కష్టపడతా ఉంటే కార్యకర్తలు ఎప్పుడు జెండా మోస్తానే ఉండాల్సిందని ఉదాహరణ మీద తెలుసుకొని వీళ్ళకి పదవులు అక్కర్లేదా? ఈ మధ్య ఒక నాయకుడు పెట్టాడు ఫోటో, నేనైతే నాకు నోట్లో తప్పుడు పదాలు వచ్చేసాయి, పలానాయన కొడుకు, పలానాయన కూతురు, పలానాయన మనవరాలు, పలానాయన కూర్చొని నేటి తరం యువకులు అంటే వాళ్ళు వారసులేదు యువకులు, మిగతా ఎర్రుళ్ళా ఇరుబాగులుళ్ళా నాకు అర్థం కావట్లేదు. మనమే వారసత్వం ఉండకూడదు అంటాము. పలానాయన ఎమ్మెల్యే, ఆయన తదనంతరం కొడుకు, ఆయన తదనంతరం కూతురు, వీళ్ళు నేటి తరం నాయకులు అంట, మిగతా ఎరుబాగులుళ్ళం అవసరం మేము. ఇదే పద్ధతి నాకు అర్థం కావట్లేదు. పార్టీలు ఈ పద్ధతి ఉండకూడదని చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు, కొరడా చేతులు పట్టుకున్నారు. ఈరోజు ఈ తప్పుడు విధానాలు తప్పుడు పద్ధతులు మారాలి, ఖచ్చితంగా పరిస్థితి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చి మార్పు తీసుకొచ్చే పరిస్థితి పార్టీకి ఈరోజు ఖచ్చితంగా కర్రపెత్తనం ఎత్తుకున్నాడు. 100% ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ పొరపాటు బయటపడుతుందో తెలియదు, ఎవరిని మోసం చేశారో తెలియదు. గతంలో పెద్దరామారావు అనే కారణంలో ఏకంగా విజయసాయి రెడ్డికి సాఫ్ట్వేర్ ఎంఎస్సి 50 కోట్లు తీసుకుని హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇటువంటి మహానుభావులు నమ్మి పార్టీని నమ్ముకున్న వాళ్ళు బాగుపడలేదు, అమ్ముకున్న వాళ్ళు బాగుపడినారు. ఈరోజు పదవులు అనిపిస్తున్న చాలా మంది, కొంతమంది సీనియర్స్లో నిజాయితీ పరులు ఉన్నారు సార్, అబద్ధం చెప్పకూడదు, ఇంకొంతమంది సీనియర్లు ఉన్నారు ఇప్పటికే లైబిలిటీ, నీకేమిస్తావు నాకేమిస్తావు, నువ్వేం తీసుకుంటావు నేనేం తీసుకుంటావు. కాంట్రాక్ట్ వర్కర్లు చిత్తూరు జిల్లాలో వస్తే వైసీపీ వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేసిన మహానుభావులు ఈ తిరుపతిలో ఇంకా చిత్తూరు జిల్లాలో నాయకులుగా ఉన్నారంటే మాకు సిగ్గు సేట్ సార్. మా తిరుపతిలోనే స్వచ్ఛ భారత్ పెద్ద ఎత్తున నిధులు వస్తే ఒకే ఒక కాంట్రాక్ట్ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేయలేదు. ఇంతకన్నా అవమానం ఈ చిత్తూరు జిల్లాలో మేము చూడలేదు. ఎందుకంటే 10 రూపాయలు సంపాదిస్తే కదా రేపు పూట 10 రూపాయలు ఖర్చుపెట్టడానికి సిద్ధపడతారు పార్టీ కోసం. కార్యకర్తలు ఎవరు ఆరోగ్యంగా లేరు, ప్లస్ ఆర్థికంగా లేరు, బలంగా లేరు, ఇంకా సమస్యలు మునిగిపోయినారు. ఉన్న పార్టీని ప్రక్షాళన చేసే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం నిజంగానే సిబిఆర్ చెప్పిన ప్రతి పని వాడు రెస్పాండే చేస్తున్నా, నేను చాలా ఆనందపడుతున్నాను. మేము పదవుల కోసం, ఎమ్మెల్యేల కోసం, ఇంకో దాని కోసం ఆశించేయటం వల్ల తెలుగుదేశం పార్టీ బాగుంటే. మీకు శ్రీనివాస్ చౌదరి గారు మీకు గుర్తుందో లేదో, అసలు తొలిసారిగా ఈ కోవర్ట్ల వ్యవహారం బయటపెట్టింది మనమే, మీరు అది మన ఛానల్ ద్వారానే మనం బయట పెట్టాం. మీరు కూడా సిబిఆర్ ఎప్పుడైతే హెచ్చరిస్తా ఉందో ఆ హెచ్చరికలన్నీ బాబు గారు పాటిస్తున్నారు, తెలుసుకుంటున్నారు, వెంటనే నిపుణుల ద్వారా క్లాస్ ఎగ్జామ్ చేస్తున్నారు, అది నిజమైన తెలిసింది వెంటనే. తోక కోసి కత్తిరించి సొన్నం పెడుతున్నాడు. ఇది నిజంగా ఈ రోజు నేను ఆనంద పడుతున్నాను కార్యకర్తగా, నేను నాయకుడుగా. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి బోళ్ళ వెంకటరమణ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరమణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్.